ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఐదవ బుధవారము దేవుడు మనలను బానిసలనుగానే వదిలివేయలేదు మొదటి పట్టణము గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు సాయంకాల బలిని సమర్పించినప్పుడు నేను చతికిల పడియున్న ఉన్న తావు నుండి ఎట్టకేలకు పైకి లేచి తిని ఆ చినిగిన బట్టలతోనే మోకాలుని చేతులు చాచి ప్రభు నీ ఎదుట తలెత్తుటకు కూడా నాకు సిగ్గుగానున్నది మా పాపములు మా తలల కంటే ఎత్తుగా కుప్పలు పడియున్నవి మా మా దోషారాసులు ఆకాశమంత ఎత్తుగానున్నవి మా పితరుల కాలము నుండి మేము ఘోర పాతకములు చేసి మా అపరాధముల వలన మేము మా రాజులు మా యాజకులు అన్యజాతి రాజులకు చిక్కిపోయితిమి వారు మమ్ము కత్తులతో పొడిచిరి ప్రవాసములకు కొనిపోయిరి మా ఆస్తి పాస్తులను దోచుకొనిరి మమ్ము అవమానపరచిరి నేటికి మేము ఈ దురావస్థలోనే ఉన్నాము ఇప్పుడు కొంతకాలము పాటు నీవు మమ్ము కరుణించితివి నీ కృప వలన మా ఎందుకొందరు ప్రవాసము నుండి బయటపడి నేడు ఈ పుణ్యభూమిలో వసించుచున్నారు మేము ఆ చెర నుండి తప్పించుకొని ఈ కొద్దిపాటి సుఖశాంతులకైనా నోచుకొంటిమి మేము బానిసలము అయినను నీవు మమ్ము బానిసలనుగానే వదిలివెయ్యలేదు నీ దయవలన పారాసిక రాజు మమ్ము ఆదరముతో చూచెను అతడు మమ్ము తెగటార్పలేదు ఎరుసలేమున శిథిలమై ఉన్న నీ దేవాలయమును మరలా కట్టుటకు యూదా ఎరుసలేము మండలముల ఎందు సురక్షితముగా వసించుటకును అతడు మాకు అనుమతినిచ్చెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నిత్యుడైన ప్రభువునకు కీర్తి ఈనాటి సువిశేషము పునీత లూకా గారు రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను దేవుని రాజ్యము ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను మీరు ప్రయాణము చేయునప్పుడు ఊత కర్రను గాని సంచిని గాని రొట్టెను గాని ధనమును గాని రెండు అంగీలను గాని పోరాదు మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచ్చటనే ఉండు ఎవరు మిమ్ము ఆహ్వానింపరు వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూలిని అచ్చట విదిలించి పొండు అని యేసు వారికి ఉపదేశించెను అంతట వారు వెళ్ళి గ్రామ గ్రామమున స్వార్థను ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు అచ్చట పర్యటింపసాగిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక